హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. హైదరాబాద్లోని భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుస్తాయి. సో కొంతమంది నోటిఫికేషన్ డేట్ అయిపోయిన తర్వాత కామెంట్ చేస్తుంటారు, అయ్యో మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలియలేదు, మేము లేకుంటే మేము అప్లై చేసుకునే వాళ్ళం అని చెప్పి చాలామంది కామెంట్ అనేది చేశారు. సో మీరు రోజు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎన్నో చూస్తుంటారు, కనీసం ఇటువంటి నోటిఫికేషన్స్ అనేది ఏ నోటిఫికేషన్ అయినా పర్లేదు, ఒక 2-3 మినిట్స్ మీరు టైం స్పెండ్ చేయండి నోటిఫికేషన్ ఎండ్ వరకు చూసుకొని. మీకు ఎలిజిబుల్ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఎలిజిబుల్ ఉంటుంది, సో వాళ్ళకన్నా మీరు షేర్ చేయండి. సో ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనము అఫీషియల్ వెబ్సైట్లో మనకు చూసినట్టయితే ఇక్కడ వేకెన్సీస్ అని చెప్పి వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీ. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. హైదరాబాద్లోనే ఈ వేకెన్సీస్కి సంబంధించిన పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇక ఈ పోస్ట్కి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అలాగే మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇంకా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేది మనం ఒకసారి చూసినట్టయితే, సో ఈ నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో 14th సెప్టెంబర్ రోజునే రిలీజ్ చేశారు. కానీ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో 22-28 తారీఖులో ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఎంప్లాయ్మెంట్లో న్యూస్లో రావడం జరిగింది. సో ఇక్కడ వితిన్ 30 డేస్ ఆఫ్ ద డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. సో మనకు 22 సెప్టెంబర్ రోజు మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చింది కాబట్టి 30 డేస్ అంటే మనకు అక్టోబర్ 22-21 వరకు మనము ఈ పోస్ట్కు అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫాము నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలాగే నోటిఫికేషన్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని ఈ హైదరాబాద్ సెంటర్కి మీరు పంపించవలసి ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఓబీసీకి సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు అవి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక డీటెయిల్స్ మనం చూసినట్టయితే, సో ఫస్ట్ ఇది ఓబీసీ కేటగిరీకి చెందిన జాబ్ ఒకటే పోస్ట్ ఉంది. సో ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ అనేది ఒకే ఒక పోస్ట్ ఉంది. సో ఒక పోస్ట్కు మాత్రమే పోటీ పడండి. సో చాలామంది ప్రతి ఒక్కరికి కావాల్సింది ఒకటే పోస్ట్ కాబట్టి ఈ నోటిఫికేషన్ వివరాలు ఇంకొకరికైనా తెలియదు అని ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఒక్క పోస్ట్ అయినా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అని చెప్పి నేను ఈ వీడియో ఏదైనా చేశాను. సో ఓబీసీ కేటగిరీకి మిగతా కేటగిరీ వాళ్ళకు ఈ పోస్ట్ అనేది రిక్రూట్ చేయలేరు, ఓన్లీ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ 25,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 25 సంవత్సరాల లోపల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి, దాంతోపాటు 30 వర్డ్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఉండాలి. ఇక 3 ఇయర్స్ గౌట్ ఆఫీస్ లేదా ప్రైవేట్ ఆఫీసులలో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ పైన పనిచేసే నైపుణ్యం అనేది ఉండాల్సి ఉంటుంది. ఆ డిజర్బుల్ వచ్చేసి గౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పి మనకు ఆఫీస్ ప్రొసీజర్ చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది డిజర్బుల్ లేకుండా కానీ మనం అప్లై చేసుకోవచ్చు. ఇక 2 ఇయర్స్ ప్రొబిషనరీ పీరియడ్ ఉంటుంది మనం సెలెక్ట్ అయిన తర్వాత. ఈ 2 ఇయర్స్ ప్రొబిషనరీ పీరియడ్ తర్వాత మనల్ని పర్మనెంట్ చేస్తారు. సో ఈ పోస్ట్కు అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే 300 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీయవలసి ఉంటుంది ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి. సో ఇన్ ఫేవర్ ఆఫ్ మేనేజ్ పేబుల్ హెడ్ హైదరాబాద్ అని చెప్పి మనం ఈ డీడీ అనేది ఇవ్వాలి. ఇక పర్సన్ విత్ డిజాబిలిటీస్ పీడబ్ల్యూడీస్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫీజుకు అప్లై కట్టన అవసరం లేదు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు లేరు కాబట్టి, ఇది ఓబీసీ కేటగిరీకి చెందింది కాబట్టి వాళ్ళ గురించి ఏమీ లేదు. సో ఓబీసీ కేటగిరీకి చెందిన పర్సన్ విత్ డిజబిలిటీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫీజు నుంచి ఎక్స్టెంపెన్షన్ అని చేయడం జరిగింది. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ వరకు మనకు ఆఫ్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ తోటి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఓబీసీ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అలాగే మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు అప్లికేషన్ ఫామ్ మీద అంటేసి మీరు 21 అక్టోబర్ వరకు మీరు ఆఫ్లైన్లో హైదరాబాద్ మేనేజ్ ఆఫీసర్కి మీరు పంపించవలసి ఉంటుంది. సో నేను ఇక్కడ అడ్రస్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, మేనేజ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ 500-30030 తెలంగాణ అనే ఈ అడ్రస్కి మీరు 21 అక్టోబర్ వరకు మీరు ఆఫ్లైన్లో మీ అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయవలసి ఉంటుంది. వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. మీ క్వాలిఫికేషన్స్ మీ డీటెయిల్స్ని బట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టును భర్తీ చేస్తారు, ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు. సో ఇది
హైదరాబాద్ నుంచి రిలీజ్ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ రిలీజ్ అయిన యూడీసీ పోస్ట్కు సంబంధించిన వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.